ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, మీరు నా స్నేహితులైందురు. యోహాన్ సువార్త 15:14. యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా అంటున్నారు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినడలా మీరు నా స్నేహితులైందురు అని. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలనంటయే నా ఆజ్ఞ అని ప్రభు సెలవిచ్చున్నాడు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. దేవుడు అబ్రహామును నా స్నేహితుడు అని అంటున్నాడు, ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన ప్రతి విషయమును అబ్రహాము పూర్ణ హృదయంతో చేస్తూ వచ్చాడు. మనం కూడా మన ప్రభు అయిన యేసును పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఆయన ఆజ్ఞాపించిన వాటిని పూర్ణ మనసుతో చేయాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను.